అక్కడ ఉద్యోగాలు అమ్ముతారు. అవును, మీరు విన్నది నిజమే. మీ అర్హతతో అవసరం లేదు, చదువుతో పని లేదు, ఎగ్జామ్ ఉండదు, ఇంటర్వ్యూ యూసే ఉండదు. కాస్త కాసులు కురిపిస్తే చాలు, అన్ని వాళ్లే చూసుకుంటారు. ఇంటికి జాబ్ లెటర్ పంపిస్తారు. నల్గొండ జిల్లాలో జరిగిన కాసుల కొలువులపై స్పెషల్ స్టోరీ. నల్గొండ జిల్లాల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల నియామకం అవినీతికి కేరఫ్ గా మారాయి. జిల్లాల కొలువులన్నీ కమర్షియల్ అయ్యాయి. చేతుల డబ్బు పెడితేనే జాబ్ వస్తుంది, లేదంటే ఏ అర్హత ఉన్నా ఎంత చదివినా నో జాబ్. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేయాలని ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగిస్తే ఇప్పుడక్కడంతా అవినీతిమయంగా మారిపోయింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 150 ఏజెన్సీలు ఉన్నాయి, కానీ ఇప్పుడు 50 మాత్రమే నడుస్తున్నాయి. దీంట్లో 5 ఏజెన్సీలు కొంతమంది రాజకీయ పలుకుబడితోనూ నడుస్తున్నాయి. దీంతో అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు, ఏదైనా ప్రభుత్వ సర్వేలో పాల్గొనాలన్నా వీళ్లే ముందుంటారని, అధికారులు కూడా వీళ్లకే సపోర్ట్ చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారుల అండతోని ఏజెన్సీ నిర్వాహకులు ఉద్యోగాలను అమ్ముకుంటున్నారని మండిపడుతున్నారు నిర్వాహకులు. మరి తెలంగాణ రాష్ట్రంలో మరి నిరుద్యోగులకు మరి పూర్తిగా అన్యాయం జరుగుతున్నది. మరి ఏవైతుందో మరి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో, మరి గవర్నమెంట్లో వివిధ శాఖలలో అన్ని డిపార్ట్మెంట్లో కానీ మరి ప్రభుత్వం ఈరోజు అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా ఈరోజు ఉద్యోగాల నియామకం అనేది జరపడం జరుగుతుంది. ఈ అవుట్సోర్సింగ్ నియామకాల ద్వారా పూర్తిగా అన్యాయం, మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనగానమైన ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ఏదైతే రోస్టర్ కానీ మరి రూల్ ఆఫ్ రిజర్వేషన్ కానీ వీళ్లకు ఎలాంటి లేకుండా వీళ్ళకు అన్యాయంగా మరి వీళ్ళు డబ్బులకు మరి ఈరోజు పోస్టులు అమ్మడం జరుగుతుంది. పైసలకు కక్కుర్తి పడి అర్హతలను చూడకుండా ఏజెన్సీ నిర్వాహకులు ఉద్యోగాలను అమ్ముకుంటున్నారని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఆల్ఫా స్వయం శక్తి సంఘం అనే ఏజెన్సీకి సోషల్ వెల్ఫేర్ల 12 పోస్టులు, ఆసుపత్రుల 48 పోస్టులను అవుట్సోర్సింగ్తో భర్తీ చేయాలని టెండర్ వచ్చింది. వీటికి దాదాపుగా 1800 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే దీంట్లో చాలా మందికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఉద్యోగాలు భర్తీ చేశారని నిరుద్యోగులు మండిపడుతున్నారు. డబ్బులకు ఉద్యోగాలను అమ్ముకున్నారని చెప్తున్నారు. ఆల్ఫా ఏజెన్సీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మరి అవుట్సోర్సింగ్ విధానాన్ని మీరు పారదర్శకంగా నిర్వహించి ఇళ్ళ ఉన్న లోపాభిష్టాలన్నింటిని బయట తీసి నిజమైన పద్ధతిలో నిజంగా టాలెంటెడ్ పర్సన్ని గుర్తించి ఈ యొక్క అవినీతికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ప్రైవేట్ ఏజెన్సీల అక్రమాల మీద విచారణ జరిపించారు కలెక్టర్ గౌరవ్ ఉప్పల్. అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ జరిగింది నిజమేనని చెప్పారు. ఇలాంటివి మళ్లీ జరగకుండా ప్రభుత్వం తరఫున మహిళా సంఘాలు, రిటైర్డ్ ఉద్యోగులతో కలిసి ఏజెన్సీకి ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. ఏజెన్సీల మీద వచ్చిన ఫిర్యాదులు పరిశీలించి అక్రమాలకు పాల్పడిన వారి మీద చర్యలు తీసుకుంటామన్నారు. అవుట్సోర్సింగ్ ఏజెన్సీ విషయంలో వచ్చేటప్పటికి ఏంటంటే కొన్ని అవుట్సోర్సింగ్ జాబ్స్ ఇప్పుడు వస్తున్నాయి, కాకపోతే ఏంటంటే కొన్ని అవుట్సోర్సింగ్ ఏజెన్సీస్ కరెక్ట్గా చేయకపోవటం అట్లా కంప్లైంట్స్ వచ్చినాయి. దాని మీద ఆల్రెడీ ఎంక్వైరీ వేయటం జరిగింది. రెండోది ఏంటంటే ఒక డిస్ట్రిక్ట్ ఏజెన్సీ కూడా ప్లాన్ చేస్తున్నాం. అంటే అఫీషియల్గా ఒక ఏజెన్సీ పెట్టుకుని ఒక రిటైర్డ్ పర్సన్స్ని పెట్టుకుని ఒక సొసైటీ ఫామ్ చేసేసి జెన్యున్ క్యాండిడేట్ని తీసుకోవటం ఎక్కడ కంప్లైంట్ రాకుండా చేద్దామని చెప్పేసి అది కూడా ఒక ప్లానింగ్ చేస్తున్నాము. ఉద్యోగాలను కమర్షియల్గా మార్చిన ఏజెన్సీల మీద, ఏజెన్సీలకు సహకరించిన అధికారుల మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు నిరుద్యోగులు.